అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టెక్నాలజీ ఈ పేరు వింటే మొదటగా గుర్తొచ్చే దేశం చైనానే. అసాధ్యాలను సుసాధ్యం చేయడం డ్రాగన్ కంట్రీకి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా భూమిపై అత్యంత వేగంగా నడిచే ట్రైన్ ఇన్వెంట్ చేసింది. గంటకు 623 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మోగ్లెవ్ రైలును సక్సెస్ఫుల్ గా పరీక్షించింది. దీనికి మోగ్లెవ్ ట్రైన్ అని పేరు పెట్టింది. ఇక ఈ రైలు ప్రత్యేకత ఏంటంటే 2 గంటల్లో 1250 కిలోమీటర్లను కవర్ చేయగలదని చెబుతోంది చైనా. దీంతో అంతకుముందు తన పేరు మీద ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టుకుంది చైనా. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్ ట్రైన్ రికార్డు చైనా పేరు మీదే ఉంది. 2 ఏళ్ల కిందట 387 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ట్రైన్ను కనిపెట్టింది చైనా. ఇప్పుడు దాన్ని అధిగమిస్తూ గంటకు 623 కిలోమీటర్ల స్పీడ్తో నడిచే మరో ట్రైన్ను పరీక్షించింది. ఇది విజయవంతమైందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ప్రకటన చేసింది. ఈ అయస్కాంత లెవిటేటెడ్ ట్రైన్ రైలు కేవలం 2 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. ఇది తక్కువ పీడనం కలిగిన ట్యూబ్లలో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం పరీక్షించిన మాగ్లెవ్ ట్రైన్ విమానంతో సమానంగా నడుస్తుంది. మాగ్లెవ్ అంటే పూర్తిగా విద్యుత్ అయస్కాంతంతో నడిచేది అని అర్థం. ఈ ట్రైన్ అయస్కాంత శక్తితో నడుస్తూ ట్రాక్ల మీద ఘర్షణను తగ్గిస్తుంది. దాంతోపాటు మరింత వేగంగా ప్రయాణించడానికి ప్రత్యేకంగా రూపొందించిన గాలి నిరోధకను తగ్గించేందుకు వాక్యూమ్ ట్యూబ్ సహకరిస్తుంది. ఇప్పుడు ఈ ట్రైన్ మీద చేసిన పరీక్షలు విజయవంతం కావడంతో విమాన వేగాన్ని అధిగమించేలా గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలును రూపొందించడమే చైనా లక్ష్యంగా పెట్టుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.